తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికమంతా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఇవాల వికారాబాద్ తాండూరు నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అనేక సమస్యలుగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుకొని పని చేస్తా ఉన్నారు ఇవాల మా అందరి కర్తవ్యం ఇవాల కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సార్లు వారు రాష్ట్ర అధ్యక్షుడు పని చేసిండు నేషనల్ యూత్ అధ్యక్షుడు పని చేసి ఉన్నారు కాబట్టి శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా 20 ఏళ్లుగా కలిసి పని చేసే వాళ్ళం కాబట్టి ఇవాల అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత పెట్టిందో మా మీద ఏ విశ్వాసం అయితే ఉంచిందో ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా మాకున్న అనుభవం మేరకి మాకున్న శక్తి మేరకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్ మా నరేంద్ర మోడీ గారు నడ్డాజీ గారు ఏ బాధ్యత మా మీద పెట్టిండ్రో పార్టీ గెలవాలని చెప్పి తపన పడుతుండ్రో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా వంతుగా కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సహచర కార్యకర్తలు కావచ్చు మా సహచర నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో పూట కలిసికట్టుగా ఇవాళ ఎన్నికల నిర్వహణ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో ఆ ఎన్నికల నిర్వహణలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్రైటీరియా ఎన్నికల గెలుపోవడమే కాబట్టి గెలవడమే చాలా ప్రధానమైనది కాబట్టి ఆ గెలిచే విషయంలో నాకు 20 ఏళ్ళుగా 22 ఏళ్ళుగా ఏ అనుభవం అయితే ఉందో ఆ అనుభవాన్ని తప్పకుండా మా కార్యకర్తలతో నాయకులతో షేర్ చేసుకుంటాం దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటాం దాన్ని సంపూర్ణంగా నిర్వహించేటువంటి దాన్ని విజయం చేకూర్చే దశగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. నా మీద ఈ బాధ్యత పెట్టాను కిషన్ రెడ్డి గారి మీద పార్టీ అధ్యక్షులుగా ఇలా ఎన్నికల కమిటీ చైర్మన్గా నా మీద పెట్టిన బాధ్యతని తప్పకుండా మచ్చతేయకుండా శభాషణ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పి నేను మా హైకమాండ్కి తెలియజేస్తా ఉన్నా. మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతకి మా పక్షాన వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతా కీ జై.